మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈపీఎఫ్ ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటి, సో ఈ అకౌంట్ని మనం ఎలా యాక్టివ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈపీఎఫ్ ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇనాపరేటివ్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ అకౌంట్స్ మనకి 6 or 12 months యూజ్ చేయకుండా, అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటే కనుక ఇవి ఆటోమేటిక్గా మనకి ఇనాపరేటివ్ అకౌంట్గా మారిపోతాయి అన్నమాట. ఓకేనా, అంటే లైక్ పనికిరాని అకౌంట్స్గా మారిపోతాయి. ఓకేనా, సో ఈ అకౌంట్స్ని మనం మళ్ళీ యాక్టివ్ చేసి యథావిధిగా వాడుకోవచ్చు. సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సో అది మీకు తెలిసిన విషయమే. అండ్ అట్లాగే మనకి ఈపీఎఫ్ అకౌంట్స్లో కూడా మనకి ఇనాపరేటివ్ అకౌంట్స్ ఉంటాయి, సో మళ్ళీ మనం వాటిని యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇనాపరేటివ్ అకౌంట్ కేటగిరీస్లోకి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ఉద్యోగం చేస్తూ సడన్గా మానేసి పీఎఫ్ని విత్డ్రా చేయకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఎలాగే అకౌంట్ను వదిలేస్తారో, సో అట్లాంటి అకౌంట్స్ అన్నీ ఇనాపరేటివ్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి. అండ్ అంతేకాకుండా పాపం కొంతమంది సర్వీస్లో చనిపోతూ ఉంటారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అవగాహన లేక ఆ అకౌంట్ని అలాగే వదిలేస్తారన్నమాట, అంటే పీఎఫ్ని విత్డ్రా చేయకుండా. సో ఎట్లాంటి అకౌంట్స్ అన్నీ ఇనాపరేటివ్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయన్నమాట. అండ్ నేను చెప్పబోయే మెథడ్స్ని మీరు ఫాలో అవుతే కనుక, సో ఎట్లాంటి అకౌంట్స్ అన్నింటిని మనం యాక్టివ్ చేసి తద్వారా ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు, అండ్ ఆ అకౌంట్ని యూజ్ చేయొచ్చు కూడా. ఓకేనా, సో అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చేసిన తర్వాత లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికి షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కావాల్సిన చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూస్తూనే ఉండే శివమీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయాల్సిందల్లా ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో అక్కడి నుంచి మీరు ఇక్కడ రావచ్చు. అండ్ మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా సర్వీసెస్ అని చెప్పేసి కొన్ని లింక్స్ అయితే కింద కనిపిస్తాయి. ఓకేనా, మీరు ఎండ్లో చూసినట్లయితే మీకు ఇనాపరేటివ్ అకౌంట్ హెల్ప్ డెక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చదువుకోవచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ టైం యూజర్ అలాగే ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైం కనుక దీనికి అప్లై చేస్తున్నట్లయితే, సో ఈ ఫస్ట్ టైం యూజర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. లేదు ఆల్రెడీ ఇంతకుముందు మీరు పెట్టినట్లయితే, సో మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అవుతారన్నమాట. ఓకేనా, అయితే మనం ఇక్కడ ఇనాపరేటివ్ అకౌంట్ని యాక్టివ్ చేయాలి అనే విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ టైం యూజర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, అంటే మనం ఇంతకుముందు ఎక్కడ చేసాము ఏంటి, అండ్ మనం ఎందువల్ల ఆ అకౌంట్లోంచి అమౌంట్ డ్రా చేయలేకపోయాము, సో ఎందుకని ఆ అకౌంట్ని వదిలేసాము అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకేనా, సో మన ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఈ డిస్క్రిప్షన్లో ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నేమ్ ఇస్తాను. ఓకేనా, మీకు చూపించాలి కాబట్టి. సో మీరైతే క్లియర్గా డిస్క్రిప్షన్ రాయండి ఇందులో మీ ప్రాబ్లం ఏంటో. ఓకేనా, నేను జస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేశాను, అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడానికి. ఓకేనా, సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, అంటే మన ఎంప్లాయ్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అని చెప్పేసి ఉంది, మీకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, అలాగే పిఎఫ్ అకౌంట్ నెంబరు, మీ పిఎఫ్ యొక్క అకౌంట్ నెంబర్ని సో ఈ రెండో కాలంలో ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేము, సో మీ కంపెనీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో అది కూడా ఎంటర్ చేసిన తర్వాత మన ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది, సో దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, అండ్ ఆ తర్వాత స్టేటు, సిటీ, డిస్ట్రిక్, పిన్ కోడ్, సో ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంటర్ చేయడం మంచిదన్నమాట. ఓకేనా, ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు కానీ, బట్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఓకేనా, అండ్ తర్వాత ల్యాండ్ మార్కు, ఓనర్ నేము ఇవన్నీ ఉన్నాయి, సో వీటిని మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ లివింగ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, అలాగే మీ పిఎఫ్ ఆఫీస్ నేమ్ తెస్తే కనుక దాన్ని ఇక్కడ కింద ఎంటర్ చేయండి. ఓకేనా, అండ్ అదర్ డిస్క్రిప్షన్ ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటే కనుక సో కింద ఫైనల్గా ఉన్న కాలంలో మీరు ఎంటర్ చేయాలి.
ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అనేది తెలిగిపోతే ఫస్ట్ కాలంలో ఇక్కడ మనకి సర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అని చెప్పేసి ఉంది, ఓకేనా? సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మొదట ఆప్షన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ అండర్ ఆఫీస్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని టిక్ చేయండి. ఓకేనా? టిక్ చేసుకుని మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని ప్లేసెస్ అయితే డిస్ప్లే అవుతాయి, ఓకేనా? సో ఇక్కడ మీరు పనిచేసే ఎస్టాబ్లిష్మెంట్ ఏ ఆఫీస్ కింద ఉందో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా? నేనైతే ఒక ఏరియాని సెలెక్ట్ చేశాను. సో ఆ ఏరియాకి సంబంధించిన ఆ ఆఫీస్ కింద ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీస్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే చేస్తుందన్నమాట, ఓకేనా? ఇక్కడ మీరు ఏ కంపెనీలో చేశారు, సో దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుండే విధంగా సెలెక్ట్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఫిల్ అయిపోతాయి, ఓకేనా? సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ని మనం సెర్చ్ చేయడం వల్ల సో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిస్క్రిప్షను అలాగే ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసినట్లుగా మనకి ఈ విధంగా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా? ఈ పర్సనల్ డీటెయిల్స్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, సో దీన్ని కూడా మనం ఫిల్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్లో నేము, మొబైల్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి మ్యాండటరీ, ఓకేనా? సో ఈ మూడింటిని మనం తప్పనిసరిగా ఫిల్ చేయాల్సిందే, మిగతా అన్నీ మ్యాండటరీ ఏం కాదు. సో ఇవైతే మనకు మ్యాండటరీ అనమాట, నేము, మొబైల్, డేట్ ఆఫ్ బర్త్. ఈ మూడింటిని తప్పనిసరిగా ఫిల్ చేసిన తర్వాత కింద మనకి నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ అలాగే ఈమెయిల్ ఐడి అండ్ లాంగ్వేజ్ అలాగే మన అడ్రస్, ఓకేనా? సో ఈ అన్నిటిని మనం ఫిల్ చేయాలి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత కింద చూసినట్లయితే మనకి ఎంటర్ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా కాలం ఒకటి ఉంది, ఓకేనా? సో ఇంతకుముందు మనం డిజిటల్ ఈకేవైసీలో ఏవైతే ఆధారు, పాను, బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చామో సో వాటినే మళ్ళీ సేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంతకుముందు మన ఎంప్లాయర్కి ఏదైతే ఇచ్చామో సో వాటినే సేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఈ విధంగా మొత్తం ఇచ్చేసిన తర్వాత కింద జనరేట్ పిన్ అని చెప్పేసి ఉంది, ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది అన్నమాట, ఓకేనా? థ్యాంక్ యూ, యువర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ఆన్లైన్ విత్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఈ విధంగా ఇస్తారు. అండ్ కీప్ దిస్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ కరస్పాండెన్సీ విత్ ఈపీఎఫ్ఓ. కీప్ విజిటింగ్ దిస్ వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుందన్నమాట, ఓకేనా? సో దీన్ని మీరు కావాలనుకుంటే కనుక ప్రింట్ చేసుకోవచ్చు. మీరైతే రెఫరెన్స్ నెంబర్ని మాత్రం నోట్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఆ తర్వాత మనం ఈ రెఫరెన్స్ నెంబర్తో స్టేటస్ని ఏ విధంగా చూడాలి అనేది చూద్దాము, ఓకేనా? మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎనాపరేటివ్ అకౌంట్ హెల్ప్ డెక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ విధంగా వస్తాము. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ టైం యూజర్ని క్లిక్ చేసాం కదా, సో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ యూజర్ అనమాట. ఆల్రెడీ మనం అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్ కింద వస్తాం అన్నమాట, ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈపీఎఫ్ఓ అలాగే రిజిస్టర్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఈ రిజిస్టర్డ్ నెంబర్ మీద టిక్ చేసుకొని మనకు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సింపుల్గా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? లాగిన్ అయితే కనుక మనం పెట్టిన రిక్వెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా? సో అది ఏమైంది, ఏంటి, యాక్టివ్ అయిందా లేదా అనే విషయాలు. సో ఈ విధంగా మనం ఇనాపరేటివ్లో ఉన్న అకౌంట్ని యాక్టివ్ చేయొచ్చు అనమాట, ఓకేనా? యాక్టివ్ చేసి మళ్ళీ మనం ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు యథావిధిగా, ఓకేనా? సో అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది మీకు వీడియో అయితే చేశాను, పైన స్క్రీన్ మీద ఐ కార్డులో తెస్తాను లేదంటే అండ్ స్క్రీన్లో తెస్తాను, ఓకేనా? మీరు అక్కడ చూడవచ్చు ఆ వీడియోని. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి, అదే కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.